అంటే దానియేలు ఉన్న లోపం ఏం చూస్తారు అంటే ఆయన ఏ దానికి పడిపోడు, గర్వానికి పడిపోడు, డబ్బుకు పడిపోడు, హాంకరానికి పడిపోడు. ఎక్కడ అతను లోపం కనబడతలేదు. లోపం ఏముందనే లోపడు అంటే భయభక్తులు అనే లోపం ఉందంట. హల్లెలూయా, గడిచమైపరచమా. దానియేలు ఏ లోపం ఉంది? హల్లెలూయా, ఏ లోపం ఉంది దానియేలు? తన దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడంట. హల్లెలూయా, ఎంత లోపం ఉందో దానిలో. నిజంగా చూడండి, దానియేలు ఎంత దేవునికి దగ్గరైనాడండి. ఆయన ఆయన లోపం ఒకటే, ప్రార్థన చేయకుండా ఒక్క రోజు కూడా ఉండవాడు కాదంట. దేవుని సన్నిధిలో ప్రతిదినము ముమ్మార్లు దేవునికి మొరపెట్టేవాడంట. హల్లెలూయా. ఆ లోపాన్ని శత్రువులు కనిపెట్టరండి. ఆ లోపాన్ని శత్రువుని కనిపెట్టి రాత్రి రాత్రి చట్టాన్ని తీసుకెళ్లేసి రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే ముద్ర వేసుకుని వచ్చేసింది. హల్లెలూయా. చూడండి ఏమైందో అక్కడ. పరద్రోయబడను రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయ యొక్కయు పరాశీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయువాడెవడని దానియేలుకు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్లి యదా ప్రకారముగా అనిదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఏ చట్టన్న తెచ్చుకోండి, లేకపోతే ఏదన్నా తెచ్చుకోండి, ఏ రోజు తెచ్చుకోండి, కానీ నేను మాత్రం ప్రార్థన మానను. హల్లెలూయా. ఎంతమందని రోజు ప్రార్థన మానేస్తారు? హల్లెలూయా. ఒకరికి కడుపు నొచ్చింది ప్రార్థన పనిచేస్తాడు, ఒకడు దేవుడు దీవించలేని ప్రార్థన పనిచేస్తాడు, ఒకరి డ్యూటీ రాలేదని ప్రార్థన పనిచేస్తాడు, ఒకరు పెళ్లి కాలేదని ప్రార్థన పనిచేస్తారు, ఒకరేమో ఇంకెప్పుడు నన్ను దేవుడు దీవించాలని చెప్పి ప్రార్థన పనిచేస్తారు, ఒకరేమో నన్ను ఆలు తిడుతున్నాను పనిచేస్తారు, ఒకరేమో ఇంకొక దేనిమీద అలిగి ప్రార్థన పనిచేస్తారు. హల్లెలూయా. చని దానియేలు మాత్రం ప్రార్థన పనిచేసేవాడు కానే కాడు. హల్లెలూయా. పోతుండంట, ప్రార్థన చేస్తుండంట, ఆయనకు గది ఉంది, ఆ గది మీదకి వెళ్తా ఉన్నాడు, ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తుండంట, దేవుని స్తుతిస్తుండంట, దేవుని ఆరాధిస్తుండంట. హల్లెలూయా. కనుక ఆయన స్తుతించడం మారలే, ఆరాధించడం మారలే, ప్రార్థన మానలే. ఎందుకంటే దానియేలుకు తెలుసు, నా దేవుడు శక్తిమంతుడు. ఎవరికంటే శక్తిమంతుడు? ఆ చట్టము కంటే నా దేవుడు శక్తిమంతుడు, ఆ దేశంలో రాజు కంటే నా దేవుడు శక్తిమంతుడని దానియేలు తెలిసింది. అందుకే ఈరోజు నేను అంటా ఉన్నా కదండి, శత్రు బలాన్ని తెలుసుకోవాలా, దేవుని శక్తిని మనం తెలుసుకోవాలా. ఈరోజు నుండి చెప్తున్న ప్రిబిడర మీకు. హల్లెలూయా. మన ఆత్మ జీవితంలో గెలిసి మనం స్టాండర్డ్గా ఉండాలంటే రెండు విషయాల్లో మనము లోతుగా వెళ్ళాలా ప్రిబిడర. ఒకటి, దేవుని శక్తివంతమైన ప్రభావాన్ని మనం తెలుసుకోవాలా, ఎదురుగాని శత్రు యొక్క బలాన్ని తెలుసుకోవాలా, వాని ఓడగొట్టడానికి తెలుసుకోవాలా, ఇక్కడ దేవుని దగ్గర ఆయన బలాన్ని ఎలా పొందుకోవాలనో తెలుసుకోవాలి. ఇది దానియేలు తెలుసుకున్నాడు, దానియేలు లోతుకు వెళ్ళిపోయాడు. అందుకే ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో కదండి గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తాడు. ప్రార్థనలు గడిపినప్పుడు దేవుడు సత్యము అసత్యాన్ని నీకు దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడతావు. నువ్వు ప్రార్థనలు గడిపినప్పుడు నీ కుటుంబ వరకు దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు ఏది చెయ్యాలో ఏది చెయ్యదో దేవుడు చెప్తాడు. ప్రిమిలా, ప్రార్థన చేయకపోతే నీ ఇంట్లో చీకటే, ప్రార్థనలు గడపకపోతే నీ యొక్క ఆత్మ జీవితం చీకటే, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబ సంపాదన చీకట్లో ఉంటుంది, నీ లైఫ్లో ప్రమోషన్స్ ఉండవు, నీ లైఫ్లో ఎదుగుదల ఉండదు, నీ కుటుంబంలో ఎదుగుదల ఉండదు, నీ ఆత్మ జీవితం ఎదుగుదల ఉండదు, నీ సంపాదన ఎదుగుదల ఉండదు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడం ఎలానే తెలుసుకో దేవుని దగ్గర. అది దానియేలు తెలుసుకున్నాడు. కొంతమంది గుడ్డిగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. రెండు నెలలు చేసి ప్రార్థన చేస్తారు, ఐదు నెలలు ప్రార్థన చేస్తారు, ఎట్లా దీవం పొందుకో తెలియదు వాళ్ళకి. ప్రార్థన చేయమంటే చేస్తారు. హల్లెలూయా. ఎలా దేవుని దగ్గర దీవెన పొందుకోవాలో చదువు బైబుల్. దేవుని ఆ విధంగా గోచాడు, ఆ విధంగా దేవుని అడుగు. దేవుని ఫలాన్ని, దేవుని దీవెను, దేవుని ఆశీర్వాదను పొందుకోవాల, దేవుని మేలును మనం పొందుకోవాలి. ప్రేమిడ, నిజంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, దేవుడు ఎలా ఆశీర్వాదాలు మనకిస్తాడు, ఎలా దేవుని యొద్ద నుంచి ఆయన బలాన్ని పొందుకోవాలా అని నువ్వు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు? ఫలాన్నిస్తాడండి. హల్లెలూయా. దానియేలు అలా ప్రార్థించేవాడు. హల్లెలూయా.
కదండి ప్రార్థన చేస్తా ఉన్నాడు, స్తుతిస్తా ఉన్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇతను. హల్లెలూయా. ఏదో రెండు రోజులు ప్రార్థన చేసి మళ్ళీ రెండు రోజులు బంద్ కాలే. ఏదో మళ్ళా ఒకరు కొంతమంది ఏమంటారు, ఈరోజు పరిశుద్ధాత్మ నింపబడుతుంటారు, ఆ పరిశుద్ధాత్మ జబరుష సంఘంలో పొందుకుంటారు, పొందుకున్న తర్వాత వారమంతా గట్టిగా ప్రార్థన చేస్తారు, మళ్ళీ రెండు రోజులు కానీ మళ్ళీ సల్లగైపోతారు. హల్లెలూయ. అట్లా ఉండదండి. దేవుని శక్తిని దేవుని బలములో మనం మండాలి. హల్లెలూయ. దేవుని సన్నిధిలోను గోచాడు ప్రభువాను, నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు ప్రభా, నన్ను మేలు చేయి ప్రభా, నా పట్ల ఒక కృప చూపించు ప్రభా అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యాలు చేయగల శక్తిమంతుడు. హల్లెలూయ. హల్లెలూయ. చూడండి, ఇతను ప్రార్థన చేస్తా ఉన్నారు, ఈయన లోపము పాపంలో దొరకలేదు, లంచంలో దొరకలేదు, ఎక్కడ అబద్ధంలో దొరకలేదు, ఎక్కడైతే నిందిస్తామంటే ఎక్కడ దానిలో పొరపాటు లేదు. పొరపాటు ఉన్నది ఒకటే. ఏ పొరపాటు అంటే, మేము ఎవరికి ప్రార్థన చేసుకోవద్దు, పూజలు చేద్దాం అని చెప్పినాం కదా, దానిలో ఎందుకు ప్రార్థన కడుతుందని చెప్పేసి ఈ నింద తీసుకొచ్చి దానిల మీద వేసారు. హల్లెలూయ. హల్లెలూయ. దానిలో మాత్రం ఎవడనే కానీ నేను మాత్రం నా దేవుని స్తుతిస్తా, నా దేవుని నేను ఆరాధిస్తా. నిజంగా కొంతమంది ఏం చేశారంటే, ఆదివారం రోజు మా ఇంటికి బంధువులు వచ్చారు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. హల్లెలూయ. నిన్ను పుట్టించిన సృష్టికర్తకు విలువ ఇస్తలేవు, నువ్వు పుట్టిన నిన్ను ఏర్పరచుకున్న నీ దేవునికి విలువ ఇస్తలేవు, ఆయనకు రెస్పెక్ట్, ఆయనకి విలువ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడు ఆయన బలం నీకు కనబడుతుంది. కొంతమంది నిజంగా ఆత్మజీతం ఉంటుంది కానీ ఆయనకు విలువని ఇయ్యలేని మనుషులు ఎంతోమంది, ఆయనకు భయపడని మనుషులు ఎంతోమంది, ఆయనకు కదండి విలువ ఇవ్వలేని వారు ఎంతోమంది. దేవునికి నువ్వు భయపడాలి. దేవుని తర్వాతనే నీకు అన్ని, దేవుని తర్వాతనే నీకు సమస్తం. ప్రార్థనకు లో నువ్వు భక్తి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవరితో మనము సమయము వృధా చేసుకోవద్దండి. ఎవరు ఫ్రెండ్ వచ్చారు అదే సమయానికి వాళ్ళతో ముచ్చట పెట్టుకుని నీ ప్రార్థన మర్చిపోతావు. ప్రార్థన చేసుకున్న సమయానికి ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, వాళ్ళతో గంటలు గంటలు ముచ్చట్లు పెడతావు. దేవునికి విలువిచ్చే సమయమే ఆదివారం ఆరాధనకు. దేవుని మందిరానికి రావాలా, పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ నన్ను ఆశీర్వదిస్తాడు అని నమ్మకంగా ఆయనకు ఒక విలువ ఇవ్వండి. నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయగల శక్తిమంతుడు. లేట్ అవుతుండొచ్చమ్మ, ఎంత లేట్ అవుతే నీకు అంత మంచిది. హల్లెలూయ. ఎంత నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో, నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో నువ్వు అడిగిన ప్రతి దానికి, ఏదైనా కావచ్చు, అడిగిన ప్రతిదీ నీకు లేట్ అవుతుందేమో, దాని గురించి దిగులు పడకు, దాని గురించి ఆందోళన పడకు, దాని గురించి కదండి కృంగిపోకు. ఎందుకంటే దేవుడు ఎంత లేట్ చేస్తాడో అంత బలమైన ఆశీర్వాదము ఇవ్వగల శక్తిమంతుడు. గడిచమెంపరుస్తాం. అబ్రహాముకి లేటు దీవెన వచ్చింది, లేటుగా ముసలి సమయంలో లాస్ట్ మూమెంట్లో దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును ఆశీర్వించాడు. కానీ లేట్గా ఇచ్చింది కానీ లేటెస్ట్గా ఉందంట ఆశీర్వాదం. హల్లెలూయ. హల్లెలూయ. కనుక లేట్ నీ జీవితంలో అవుతుందా? ఇంకా నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నా కుటుంబ పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నా జీవితం ఎప్పుడు వెలుగుమయంగా ఉంటుంది? నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు అంటే అంతే. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత